అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. హైడ్రా ఎఫెక్ట్ తో మణికొడలో ఉన్న చిత్రపురి కాలనీలో భూముల గోల్మాల్ బయటపడింది. ఈ కాలనీ నిర్మాణం ఫ్లాట్ల అమ్మకాలలో అవినీతిలు జరిగాయని అధికారులు గుర్తించారు. ఈ అక్రమ వ్యాపారం విలువ 100 కోట్లు ఉంటుందని వ్యవస్థ చెప్పింది. దీంతో ప్రస్తుతం చిత్రపురి కమిటీ హైదరాబాద్ లో ఈ కేసు ఫైల్ చేశారు. అసలు ఈ కాలనీలో ఏం జరుగుతుందో ఇక్కడున్న మనుషులతో కనుక్కొని తెలుసుకుందాం. హైడ్రా డిమాలిషన్ వల్ల చిత్రపురి కాలనీలో ఉన్న స్కామ్ బయటపడింది. 6 ఇళ్ళు కూల్చేశానని 2 ఇళ్ళు మాత్రం కూల్చలేదు. దాని గురించి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న వాళ్ళతో తెలుసుకుందాం. నమస్తే అండి. యాక్చువల్గా గత 20 రోజుల నుంచి ఈ 225 రోజులకి మాత్రమే HMDA నుంచి 1537 పర్మిషన్ ఉంది. దాంట్లో ఒక 6 ఎగస్ట్రా కట్టారని దాదాపు 1 ఇయర్ బ్యాకే హైకోర్టు అనేది తీర్పు ఇవ్వడం జరిగింది. బట్ ఈ హైడ్రా డ్యూరింగ్ టైంలో మిగిలిన 6 రోజులని కూల్చేయాలని మణికొండ మున్సిపాలిటీ మరియు HMDA వచ్చింది. బట్ ఇక్కడ ఉన్న సొసైటీ కమిటీ వాళ్ళు ఒక 2 విల్లాలకు మాత్రం ఏదో టైం అనేది సీక్రెట్గా తీసుకున్నట్టున్నారు. దాంట్లో 6 కూల్చేశామని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. బట్ ఇప్పటివరకు కూల్చేసింది మాత్రం 4 ఆ మిగిలింది. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సెక్రటరీది. మరి ఇదెందుకు కూల్చలేదని వాళ్ళని అడిగితే ఒక 15 రోజులు రిక్వెస్ట్ చేసి అడిగారు. దాంట్లో సామాన్ ఉంది అని అన్నారు. దాంట్లో ఏదో చూస్తే ఏదో 2 AC డబ్బాలు ఉన్నాయి అంతే, సామాన్లు లేదు, ఏం లేదు. ఎందుకంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నదానికి సామాన్లు ఉండడానికి అనేది లేదు. సామాన్లు ఉన్నాయే బయట హైడ్రా అనేది చాలా సీరియస్గా కూల్చేస్తుంది. మరియు ఈ 2-3 రోజుల క్రితం కూడా ఈ ఎక్కువగా ఉన్న మనీ లాండరింగ్ కేసులన్నీ ఎఫెన్స్ వింగ్కి సబ్మిషన్ అంటే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సైబరాబాద్ కమిషనరేట్లో ఒకేసారి 21 మంది మీద సుమారు 15 కేసులు ఎఫ్ఐఆర్ అయి ఉన్నాయి. 15 కేసులు అని అంటే దాంట్లో నాన్ అవైలబుల్ సెక్షన్లు ఉన్నాయి. మనం ఒక 4-5 కేసులు అంటేనే దాన్ని PD యాక్ట్ కింద తీసుకుంటాం. ఇటు ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ ఇప్పటికైనా కానీ దాన్ని PD యాక్ట్ కింద తీసుకొని ఈ 21 మంది పైన కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకొని వాళ్ళకి ఏవైతే ఇక్కడ రోజులు వాళ్ళకి ఆస్తులు అనేది ఉన్నాయో 59 ఎంక్వైరీ రిపోర్ట్ ప్రకారంగా 110 కోట్ల స్కామ్కి కూడా వాళ్ళు బాధ్యులు అన్నారు. కాబట్టి వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేసేసి కమిటీని రద్దు చేయాలని మేము ఇక్కడ ఉన్న ఉద్యమకారులము డిమాండ్ చేస్తున్నాం. చిత్రపురి కాలనీ పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలు ఏంటంటారు? ఆరోపణలు అనేది ఈ 1-2 రోజుల్లో వచ్చింది కాదండి, హైదరాబాద్ నుంచి వచ్చింది కాదు. గత 15 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న కమిటీ చేస్తున్న అవినీతి, దాని భాగంలోనే 51 ఎంక్వైరీ రిపోర్ట్లో 21 మంది అంటే ప్రస్తుత కమిటీలో ఉన్న ఒక 5 పాత కమిటీలో ఉన్న ఒక 16 మంది, వీళ్ళు 21 మంది అనేదే ఈ స్కామ్కి బాధ్యులు అనేది తేల్చడం జరిగింది. బట్ ఈ రోజు వరకు ఆ రిపోర్ట్ వచ్చి 3 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళ ఆస్తులను ఎలాంటి జప్తు చేయట్లేదు, ప్లస్ ఎలాంటి సర్చార్జ్ కానీ. ఇంకా నెక్స్ట్ లెవెల్ అనేది స్కామ్ ఒక తప్పుకు ఒక తప్పు అనేది పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ చిత్రపురి స్కామ్కి చాలా సపోర్ట్ చేసింది. డిప్యూటీ సీఎం భట్టి గారు కూడా అసెంబ్లీలో మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళదే ప్రభుత్వం ఉంది, వచ్చాక కూడా రేవంత్ రెడ్డి గారికి కలిశాము. ఆయన ED అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి విజిలెన్స్కి ఇమ్మీడియట్గా దాన్ని ఫార్వర్డ్ చేశారు. బట్ అయినా కూడా అది ఇంకేం జరగట్లేదు. బట్ ఈ విజిలెన్స్ ఎంక్వైరీతో పాటు ఈ అఫెన్స్ వింగ్ కూడా వచ్చింది కాబట్టి 15 FIR కొంచెం సీరియస్ అవుతుందని మేము నమ్ముతున్నాం. ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకోబోతుంది మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక నిజంగా ప్రజలందరి దృష్టిలో కూడా చెరువులు కబ్జా అయినాయి, మళ్ళీ హైడ్రా పేరుతోటి చేస్తున్నారు. ఎక్కడెక్కడైతే కబ్జాలు అనేది అయ్యాయో ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి వెళ్తే న్యాయం జరుగుతుంది. ప్లస్ మనం మీడియాలో కూడా చూస్తున్నాము. బట్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ చిత్రపురి అనేది ఒక 67 ఎకరాల 16 గుంటలు. నిజంగా సినీ పరిశ్రమకి ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చిన ఆశయం మాత్రం నెరవేరలేదు. దాన్ని కొంతమంది ప్రభుత్వ పెద్దలు నిజంగా అది ఎన్ని రోజుల నుంచో ఉందిలే అని అనేసి కొంచెం వెనకడుగు వేస్తున్నట్టుగా తెలిసింది. బట్ మేము ఉద్యమకారులందరము ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఈ చిత్రపురి అనేది ఏ ప్రభుత్వం సపోర్ట్ చేసినా భవిష్యత్తులో ఆ ప్రభుత్వం గెలవదు. అది గత ప్రభుత్వంలో మనం చూసాము. మీరు ఖచ్చితంగా విజిలెన్స్ అండ్ ED ఎంక్వైరీ వేశారు, ఇప్పుడు ఎఫెన్స్ వింగ్ కూడా వచ్చింది. ఈ స్కామ్లకి పాల్పడ్డ ఈ 21 మంది ఇంకెవరన్నా ఉన్నా కూడా వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము. దీని ఎట్టి పరిస్థితుల్లో వదిలేసే ప్రసక్తి అయితే లేదు. భవిష్యత్తులో కూడా దీన్ని ఇలాగే స్కామ్ని మభ్యపెట్టుకుంటూ ప్రభుత్వాలు కానీ ఇటు అధికారులు కానీ కాలయాపన చేస్తే మాత్రం ఇంకా చాలా పెద్ద పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. అసలు ఈ కేసుని ఎవరు విచారిస్తున్నారు సార్? కేసులో యాక్చువల్లీ ఇప్పుడు మొన్నటిదాకా రాయదుర్గం PS ఉండింది, ఇప్పుడు ఎకనామిక్గా ఎఫెన్స్ వింగ్కి ట్రాన్స్ఫర్ అయింది అది. సో దానిలో భాగంగా ఎవరైతే యాక్ట్ 51 రిపోర్ట్లో
అక్రమాలకు కారకులయ్యారు, వాళ్ళందరి మీద కేసులు అయ్యాయి. అలాగే ప్రభుత్వ అధికారుల పాత్ర ఇందులో చాలా ఉంది, ప్రత్యేకంగా కమిషనరు, డీసీఓ, మణికొండ మున్సిపాలిటీ వాళ్ళు కూడా చూడండి, ఈ యొక్క ఇల్లు ఒకటి కొట్టకుండా దీన్ని వదిలేసేయలేరంటే వాళ్ళు 10 రోజులు టైం అడిగారు, సామాన్లు ఏమీ లేకపోయినా కూడా ఇది ప్రజెంట్ సెక్రటరీది కాబట్టి దీన్ని ఇలాగా కాపాడుతున్నారు. ఈలోపు ఇల్లు వెళ్ళి ఇక్కడ ఒక ఇల్లు ఉంది, అక్కడ ఒక ఇల్లు ఉంది, వీళ్ళిద్దరు వెళ్ళి 6 రోజులు కొట్టేసామని ఇల్లు నోటీస్ ఇచ్చి బయటికి మెంబర్స్కి, వీళ్ళు వెళ్ళి కోర్టుకు వెళ్ళి స్టే కోసం వెళ్ళారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత దారుణమైన చిత్రపూర్లో అవినీతి ఎట్లా ఉంది అనేది. ఒకవైపేడేమో చెప్పి ఆ ఇన్నోసెంట్ పర్సన్స్ లాగా అక్కడికి వెళ్ళారు స్టే కోసం. సో ఇన్నోసెంట్ పర్సన్ కాదు అతను, సెక్రటరీ. సో ఇట్లా సైలెంట్గా ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ మిగతా వాటికి కూడా పర్మిషన్ ఆగిపోయేదానికి ఇట్లాంటి స్టేలు కారణం అవుతాయి, కోర్టులను మోసం చేయటం. అసలు ఎకనామిక్ అఫెన్స్ వింగ్స్ ఈ కేసును ఎందుకు విచారిస్తుంది, దాని అసలు రీజన్ ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే Act 51 ఎంక్వైరీ వచ్చేసింది గత గవర్నమెంట్, దీని మీద వేస్తే 116 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని నిర్ధారించింది. దాని తర్వాత యాక్చువల్లీ ఇందులో జరిగింది ఫోరెన్సిక్ ఆడిటింగ్ జరిగితే ఇప్పుడు ఎకనామికల్ అఫెన్స్ వింగ్ ఎంటర్ అయ్యి అసలు రూపాయి రాకపోక ఎక్కడికి వెళ్ళింది. సో ఇప్పుడు 250 కోట్ల దాకా స్కామ్ ఇందులో ఉంది కాబట్టి ఇప్పుడు అఫెన్స్ వింగ్కి వెళ్ళింది. 100 కోట్లు దాటితే ఆటోమేటిక్గా ఎకనామిక్ అఫెన్స్ వింగ్ వాళ్ళు ఎంటర్ అవుతారు. అసలు చిత్రపురి కాలనీ వాళ్ళు స్కామ్ గురించి ఏమనుకుంటున్నారు? చిత్రపురి కాలనీ వాళ్ళందరి మీద తెలియకుండా 5 లక్షల రూపాయలు ఒక్కొక్క తలకాయ మీద ఎక్స్ట్రా పడిపోయిందండి వీళ్ళు చేసిన అప్పులు. డబ్బులేమో ఇప్పుడు 750 కోట్లు కట్టాల్సిన సభ్యులంతా కట్టేశారు డబ్బు. సో ఇల్లు నిర్మాణం జరగల, ఇల్లు నిర్మాణానికి ఇంకా 200 కోట్లు కావాలి. సో డబ్బు ఎటుపోయింది? ఈ డబ్బు ఎవరు తిన్నారు అంటే ఈ కమిటీ సభ్యులు క్విట్ ప్రోకో చేశారు, కాంట్రాక్టర్లకు డబ్బు ట్రాన్స్ఫర్ చేయటం, దాన్ని ఇల్లు డ్రా చేయటం. ఈ రకంగా చిత్రపూర్ని సర్వనాశనం చేశారు, మా మెంబర్షిప్లు ట్యాంపరింగ్ చేశారు. ఇక్కడ ఉన్న 2 విల్లా స్కూల్ కొట్టేసింది హైదరాబాద్లోనా? హైదరాబాద్కి సంబంధం లేదండి, ఇది HMDA, మనకి మున్సిపాలిటీ, మణికొండ మున్సిపాలిటీ HMDA తప్ప హైదరాబాద్కి దీనికి అసలు సంబంధం లేదు. ఎందుకంటే ఇక్కడెక్కడ మన FLT కానీ FTL కానీ దానేమి చేయలేదు కాబట్టి హైదరాబాద్ ఎంటర్ కాలేదు ఇందులోకి. ఓన్లీ మణికొండ మున్సిపాలిటీ ఎంటర్ అయింది, అంటే ఇచ్చే ఆల్రెడీ కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి 6 కోల్సమని. సో కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి దానిలో భాగంగా HMDA మణికొండ మున్సిపాలిటీ ఎంటర్ అయ్యి మొత్తం ఈ 3 అక్కడ ఒకటి ఇది 2 3 దీని వెనక ఈ 2 అలాగే ఉన్నాయి. ఇవి కోల్చకుండానే కూల్చామని తప్పుడు సమాచారం ఇచ్చున్నారు సొసైటీ వాళ్ళు. సో అవి కూడా కోల్చాలని మణికొండ మున్సిపాలిటీ 10 రోజులు టైం అరిగారు, ఇప్పటికీ నెల అయింది, ఇంతవరకు వాటి మీద యాక్షన్ తీసుకోలేదు. ఖచ్చితంగా అవి కూడా 2 కోల్చాలి. సో చూశారు కదండి, ఇది చిత్రపురి కాలనీ స్కామ్. కెమెరామ్యాన్ సూర్యతో అథా మొహమ్మద్, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.